ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వర్టికల్, అనగా మీ ఫోన్ ఇలా ఉంది కదా, దాన్ని ఇలా తిప్పండి. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వరల్డ్ లోనే దుర్వాసనని వదిలే జంతువులు. నెంబర్ 10, మిల్లిపెడ్. మిల్లిపెడ్ ని ఏదైనా జంతువు వేటాడుతున్నప్పుడు దానికి భయం వేసిందంటే అది ఇలా చుట్టుకుపోయి ఒక లిక్విడ్ ని వదులుతుంది. ఆ లిక్విడ్ ఎలాంటి దుర్వాసనని వెద జరుగుతుందంటే అది చనిపోయిన వాసనని. నెంబర్ 9, స్టింక్ బర్డ్. స్టింక్ బర్డ్స్ ట్రాపికల్ బర్డ్స్, అంటే ఒక చోటులోనే దొరికే బర్డ్స్. ఇవి అమెజాన్ ఫారెస్ట్ అండ్ సౌత్ అమెరికాలో ఉన్న ఓరినోకో డెల్టాలో మాత్రమే ఉంటాయి. నెంబర్ 8, స్ట్రైప్డ్ పోల్ క్యాట్స్. ఇవి చూడడానికి స్కంక్ లానే ఉంటాయి అండ్ ఇవి స్కంక్ కి క్లోజెస్ట్ రిలేటివ్స్ కూడా. సేమ్, ఇవి కూడా భయపడినప్పుడు లేదా ఏదైనా జంతువు వీటిని వేటాడుతున్నప్పుడే వీటి బ్యాచ్ మళ్ళీ వదులుతాయి. నెంబర్ 7, లెసర్ యాంటీటర్. ఈ లెసర్ యాంటీటర్స్ చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ ఇవి వదిలే బ్యాచ్ మెల్ మాత్రం చాలా దూరం వరకు వ్యాపించగలదు. నెంబర్ 6, టాస్మేనియన్ డెవిల్. ఈ టాస్మేనియన్ డెవిల్స్ ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉన్న టాస్మేనియాలో ఉంటాయి అండ్ దీనికి టాస్మేనియన్ డెవిల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకం ఏంటంటే దెయ్యాలు దగ్గరికి వస్తుంటే మన జుట్టు కాలుతున్న స్మెల్ వస్తుందని వాళ్ళ నమ్మకం. అండ్ ఈ టాస్మేనియన్ డెవిల్ వదిలే బ్యాచ్ స్మెల్ కూడా సేమ్ అదే స్మెల్ లాగా ఉంటుంది అండ్ అందుకోసమే దీనికి టాస్మేనియన్ డెవిల్ అని పేరు పెట్టారు. నెంబర్ 5, మస్క్ ఆక్స్. సాధారణంగా మస్క్ ఆక్స్ యొక్క యూరినే చాలా కంపు కొడుతూ ఉంటుంది అండ్ ఈ మస్క్ ఆక్సులకి ఎక్కడైనా ఎక్కువ ఫుడ్ దొరికినా లేదా షెల్టర్ దొరికినా అవి వాటి యూరిన్ పోసి ఆ ప్లేస్ ని మార్క్ చేసుకుంటాయి. కానీ ఇవి యూరిన్ చేసినప్పుడు వీటి యూరిన్ డ్రాప్స్ బొచ్చుకి అతుకుపోయి వీటి నుంచి కూడా బ్యాచ్ మెల్ వచ్చేలాగా చేస్తాయి. నెంబర్ 4, స్టింక్ బర్డ్. ఈ స్టింక్ బర్డ్స్ చైనా, కొరియా, జపాన్, తైవాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఉంటాయి. ఇవి భయపడ్డప్పుడు లేదా వీటికి ఫుడ్ దొరికితే ఆనందంలోనూ ఇవి ఒక బ్యాచ్ మెల్ వదులుతాయి. ఆ బ్యాచ్ మెల్స్ ఇంచుమించు 5 కిలోమీటర్స్ దాకా వ్యాపించగలుగుతాయి. నెంబర్ 3, వల్వరిన్స్. ఈ వల్వరిన్స్ ని స్టింకీ బేర్ లేదా నాస్టీ క్యాట్ అని కూడా పిలుస్తారు. ఇవి కూడా సేమ్ మస్క్ ఆక్స్ లానే వీటికి ఎక్కువ ఫుడ్ దొరికినా లేదా వీటి ఫుడ్ మిగిలిపోతే ఒక గుంత తవ్వి ఆ గుంతలో ఈ ఫుడ్ ని పెట్టుకుని అక్కడ యూరిన్ పోస్తాయి. ఎందుకంటే అవి ఆ యూరిన్ తో మార్క్ చేసుకుంటాయి ఆ ప్లేసెస్ ని. సో ఆ యూరిన్ నుంచి వచ్చే బ్యాచ్ మెల్ సెవెరల్ కిలోమీటర్స్ దాకా స్ప్రెడ్ అవుతుంది. నెంబర్ 2, బాంబార్డల్ బీటిల్. బాంబార్డల్ బీటిలే వరల్డ్స్ బ్యాచ్ మెల్ స్ప్రేయింగ్ బీటిల్ అండ్ వరల్డ్స్ బ్యాచ్ మెల్ స్ప్రేయింగ్ ఇన్సెక్ట్ కూడా. నెంబర్ 1, స్కంక్. స్కంకే వరల్డ్స్ బ్యాచ్ మెల్ స్ప్రేయింగ్ క్రియేచర్, వరల్డ్స్ బ్యాచ్ మెల్ స్ప్రేయింగ్ మ్యామల్, వరల్డ్స్ బ్యాచ్ మెల్ స్ప్రేయింగ్ వర్టిబ్రేట్ అండ్ వరల్డ్స్ బ్యాచ్ మెల్ స్ప్రేయింగ్ ఓమ్నివోరస్ కూడా. చూసారా, వీటికి ఇన్న వర్డ్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఓవర్ డైమండ్స్ ఇన్ తెలుగు.